హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ ఈరోజు వచ్చేసి నేను ఒక కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇదైతే చాలామంది నన్ను అడుగుతున్నారు కేక్ రెసిపీస్ అవి చూపించమని. సో ఈరోజు మా సాత్విక్ బర్త్డే అనమాట. సో నేను వాటి కోసం ఒక సర్ప్రైజ్ కేక్ చేస్తున్నాను. అండ్ అది వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనమాట. సో అది నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇదైతే బ్లాగ్లా చేయట్లేదండి, ఎందుకంటే చాలామందికి బ్లాగ్స్ అంటే అంత ఇష్టంగా ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇదైతే బాగుంటుందని చెప్పి సపరేట్గా వీడియో తీసాను అనమాట. సో అది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో నేను ఎలా కేక్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు మీరు చూసేసేయండి. అండ్ ఇదైతే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఎక్స్పర్ట్ని కాదండి కేక్స్ అవి ప్రిపేర్ చేయడంలో, సరదాగా ఇంట్రెస్ట్గా ఇంట్లో చేయడమే. సో ఈ కేక్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేస్తాను, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. ముందుగా నేను కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చూపిస్తున్నాను. 3 కప్స్ మైదా, అలాగే 3 కప్స్ బ్రౌన్ షుగర్ అండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. 1.5 కప్ డార్క్ కోకో పౌడర్, మీ దగ్గర లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే కోకో పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే 2/3 కప్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ వెనిగర్, 3 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, అలాగే 3 టీ స్పూన్స్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. అలాగే 3 కప్స్ హాట్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో బ్రౌన్ షుగర్ అండ్ కాఫీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని అందులో నేను హాట్ వాటర్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక షుగర్ అది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్, అలాగే కొద్దిగా వెనిగర్ అండ్ ఇప్పుడు నేను మైదా వేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా జ్యూసర్ది మనకి చిక్కం ఉంటుంది కదా, దాంతో ఇలా చేయడం వల్ల ఇందులో ఉండల్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూసారు కదా, ఇలా మైదా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో నేను కోకో పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటాను. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తరువాత నేను లాస్ట్లో ఒకసారి హ్యాండ్ మిక్సర్తో ఒకసారి బాగా బీట్ చేసుకుంటాను. అలా చేయడం వల్ల ఉండలు అవి లేకుండా మనకి బ్యాటర్ అనేది చాలా నీట్గా అవుతుంది. అలాగే నేను డార్క్ కోకో పౌడర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే కేక్ అనేది కొద్దిగా బ్లాక్గా బాగా కనిపిస్తుందండి. అలాగే మీకు డార్క్ కోకో పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది లైట్గా చేదు వస్తుంది. మీకు ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చదు కదా. మీకు గనక అది అలా నచ్చకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కోకో పౌడర్ని యూజ్ చేయొచ్చు. బట్ డార్క్ కోకో పౌడర్ వల్ల కేక్ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ మిక్సర్తో బాగా బీట్ చేశాను అండ్ ఎక్కడ అయితే మీకు ఉండాలి అనేది లేదు. లాస్ట్లో నేను కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను అవన్నీ ప్రీహీట్ చేసుకుంటున్నాను. 350 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో బేకింగ్ ట్రేస్ తీసుకొని అందులో పార్చ్మెంట్ పేపర్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ట్రేలో మనం అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా పార్చ్మెంట్ పేపర్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా 2 ట్రేస్లో కూడా నేను కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను.
ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇందులో కొద్దిగా ఫ్లోర్ వేసి మొత్తం ప్యాన్ అంతటికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అంతా అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది ప్యాన్కి అంటుకోకుండా. అండ్ ఇప్పుడు నేను కేక్ మిక్స్చర్ని ఈ ట్రేస్లో వేసుకొని ఓవెన్లో పెట్టుకుంటున్నాను. 350 degrees నేను 30 minutes చూపించానండి, యాక్చువల్లీ అయితే 45 minutes పట్టింది. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, నేను ఇంగ్రీడియంట్స్ అండ్ టైం కూడా నేను మీకు పెట్టాను. అండ్ ఇప్పుడు నేను చాక్లెట్ ఫ్రాస్టింగ్ చేస్తున్నానండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు నేను 1 cup బటర్, అలాగే 1/2 cup మిల్క్, అలాగే 5 cups ఐసింగ్ షుగర్ అండ్ డార్క్ కోకో పౌడర్ 1/2 cup, వెనిలా ఎసెన్స్ 1 teaspoon తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో నేను బటర్ వేసుకొని 5 minutes ఇలా బీట్ చేసుకోవాలి. అంటే మనకి బటర్ బాగా ఫ్లఫీగా అవుతుంది, చూసారు కదా. ఇలా అయిన తర్వాత ఇందులో నేను కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం హ్యాండ్ మిక్సర్ అది యూజ్ చేస్తే ఏమవుతుందంటే పౌడర్ అంతా పైకి వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మనం ఏదైనా స్పాచ్యులా యూజ్ చేసుకోవచ్చు, చూసారు కదా. ఇలా కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేను ఇందులో కొద్దిగా కోకో పౌడర్ వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసిన తర్వాత మీకు ఫ్రాస్టింగ్ అనేది గట్టిగా అనిపిస్తే మీరు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి వేసుకుంటే బాగా పలుచగా ఎండిపోయినట్టు అయిపోతుంది అన్నమాట, అందుకని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి నేను హ్యాండ్ మిక్సర్తో ఎక్కడ ఉండాలనేవి లేకుండా బాగా బీట్ చేసుకుంటాను. అండ్ మీకు కనుక ఒకవేళ ఫ్రాస్టింగ్ అనేది కొద్దిగా పలుచగా అయినట్టు అయితే కనుక ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నీట్గా మామూలుగా అయిపోతుంది. అండ్ చూసారు కదా నా ఫ్రాస్టింగ్ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకున్నాను. ఫ్రాస్టింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కేక్ కూడా అయిపోయింది, చల్లారిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను కేక్ అయిందో లేదో అని. ఇప్పుడు నేను కేక్ని ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను, చూడండి చాలా నీట్గా వచ్చింది. అండ్ కలర్ కూడా నార్మల్ చాక్లెట్ కేక్ కన్నా ఇంకా డార్క్గా ఉందన్నమాట. ఇప్పుడు నేను పైన కేక్ పైన కట్ చేస్తున్నాను అనమాట లేయర్ కింద, ఎందుకంటే పైన గట్టిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి పైన కట్ చేసేస్తున్నాను లేయరు. ఇలా 2 cakes కూడా పైన లేయర్ని తీసేస్తున్నాను. అండ్ ఇది ఎగ్లెస్ కేక్ కదా, సో మీరు నార్మల్గా ఎగ్ తినని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ ఇప్పుడు నేను కేక్ని 2 layers కింద కట్ చేస్తున్నానండి. చూసారు కదా ఇలా 2 layers కింద కట్ చేసుకున్న తర్వాత నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే ఇంకొక కేక్ని కూడా ఇలానే 2 layers కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కేక్కి ఫ్రాస్టింగ్ అది అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే కేక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది మనం చేసినప్పుడు అనమాట. సో ఇప్పుడు నేను కేక్కి ఫ్రాస్టింగ్ అనేది అప్లై చేస్తున్నాను. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి, కేక్స్లో నేను ఎక్కువ ఫ్రాస్టింగ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ ఎక్కువ పెట్టను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన కేక్ని పెట్టుకుని మళ్ళీ ఫ్రాస్టింగ్ వేసుకొని నీట్గా అప్లై చేసుకోవాలి. ఫ్రాస్టింగ్ అనేది నీట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను ఇంకా పైన డెకరేషన్ అది ఉంటుంది కదా మనం. సో అందుకని నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే పర్ఫెక్ట్గా రాకపోయినా అండ్ షేప్ వైజ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఫ్రాస్టింగ్ అది అప్లై చేసినప్పుడు పైన మనకి షాప్స్లో వచ్చినంత నీట్గా రాదు కదా. సో అందుకని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి.
ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత మీకు పైన అంతా నీట్గా రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి హాట్ వాటర్లో మన స్పాచ్యులాను ఒకసారి డిప్ చేసి మనం ఇలా అప్లై చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇలా కేక్ అంతటికి ఫ్రాస్టింగ్ని అప్లై చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను హాట్ వాటర్లో ఒకసారి స్పాచ్యులా ఉంచి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి చాలా నీట్గా వస్తుంది. విప్పింగ్ క్రీమ్ అయినా కూడా మీరు ఒక్కసారి హాట్ వాటర్లో ఇలా స్పాచ్యులాని డిప్ చేసి చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు నేను చిన్న కేక్ ఉంది కదా, దానికి కూడా ఇలా ఫ్రాస్టింగ్ని అప్లై చేస్తున్నాను. అండ్ ఫ్రాస్టింగ్ అది మనం నీట్గా రావాలని అయితే ఏం లేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు చాక్లెట్స్తో డెకరేట్ చేస్తాను అనమాట. సో అందుకని చెప్పి మనకి ఫ్రాస్టింగ్ అనేది కనిపించదు. సో ఇప్పుడు నేను పైన లేయర్కి కూడా నీట్గా అప్లై చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కేక్కి అప్లై చేసిన తర్వాత నేను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సెకండ్ కోటింగ్ ఇస్తానమాట. ఇలా చేయడం వల్ల కేక్కి ఫ్రాస్టింగ్ అంతా నీట్గా పట్టుకుంటుంది అని చూసారు కదా. ఇప్పుడు నేను ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొద్దిసేపు. అండ్ నేను ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం యూస్ చేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఉన్న చాక్లెట్స్తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే ఉన్నాయి. సో అండ్ ఇవైతే మా సాత్వికి చాలా ఇష్టం. సో అందుకని వాడి ఫేవరెట్ చాక్లెట్స్తోనే చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. తర్వాత నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను ఫ్రాస్టింగ్ని. ఇప్పుడు ఇలా పై పైన అప్లై చేసిన తర్వాత మనం నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ కేక్ డెకరేషన్ అనేది అయితే మనం రెగ్యులర్గా చేస్తున్నట్టయితే నీట్గా వస్తుంది, కానీ అప్పుడప్పుడు చేసే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు కదా. బట్ ఏంటంటే మనం వచ్చిన దాంతోనే మన ఇంట్లో మనం అలా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మనం వాళ్ళ కోసం చేస్తుంటే. అండ్ ఈ కేక్ అయితే చూసి సాత్విక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నేనైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు అది చూపిస్తాను. ఇలా అంతా కూడా ఒకసారి కేక్ని ఫ్రాస్టింగ్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను నీట్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని నేను ఇప్పుడు వీటికి చాక్లెట్తో పైన డెకరేట్ చేస్తాను. చూసారు కదండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కిట్ క్యాట్ చాక్లెట్స్ని ఇలా కేక్ చుట్టూ స్టిక్ చేస్తున్నా అనమాట. మనకి ఫ్రాస్టింగ్ అది అప్లై చేసాం కదా, సో మనం ఇంకేం చేయనవసరం లేదండి. జస్ట్ అలా అటాచ్ చేస్తే చాలు, వాటికి అవి స్టిక్ అయిపోతాయి. అండ్ ఊడిపోవడం కానీ అలా ఏమీ ఉండదండి. మనం ఫ్రాస్టింగ్ అప్లై చేసిన వెంటనే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి నేను పెట్టాను, పెట్టినవి అలానే ఉన్నాయి. సో నేనేంటంటే నాకు ఫ్రాస్టింగ్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా సో ఇలా డెకరేట్ చేసి వాటిని కవర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్తో పోల్చుకుంటే ఇది ఇంకొంచెం బెటర్గానే వచ్చింది ఫ్రాస్టింగ్తో. అండ్ ఇప్పుడు నేను ఈ చాక్లెట్ వాఫిల్స్తో ఇలా చేశాను అనమాట, ఇలా పెడుతున్నాను. ఇప్పుడు నేను వీటిని కిసెస్ అంటారు కదా, ఇప్పుడు వీటిని కూడా ఇలా పైన డెకరేట్ చేస్తున్నాను. అండ్ సాత్విక్ అయితే ఎప్పుడూ అడగడు నాకేం కేక్ చేస్తామని, బట్ ఈసారి అయితే అడిగాడు నన్ను చాక్లెట్ కేక్ చేయవా మమ్మీ అని. సో అందుకని చెప్పి వాడి ఫేవరెట్ చాక్లెట్స్ అన్నిటితో కలిపి ఇలా కేక్ ఇలా ప్లాన్ చేశాను. ఫైనల్గా చూసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.
సో చూసారు కదా, ఇలా ఇప్పుడు చాక్లెట్స్తో నీట్గా డెకరేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఒక రిబ్బన్తో ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసినట్టు చేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం సాతి బర్త్డేకి తీసుకున్నానండి, బట్ దీన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇది వచ్చేసి సాత్విక్ అండ్ నిషు ఫేవరెట్ అనమాట కిండర్ జాయ్లో. ఇండియా నుంచి ఎప్పుడు వచ్చినా చాలా తెప్పించుకుంటారు. సో ఇది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా అని తీసుకొచ్చానమాట. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు వాటిని చూడగానే. సో అలాగే నేను స్కిటల్స్ ఉంటాయి కదా, వాటితో ఎస్ అని ఉంటుంది. సో నేను సాత్విక్ నేమ్ రాయడానికి అని చెప్పి అవి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను సాత్విక్ ఫస్ట్ లెటర్ ఎస్ పెడుతున్నా అనమాట. అండ్ కేక్ మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా నీట్గా ఉంది. సో ఇదండి కేక్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ కెమెరాలో వీడియోలో కన్నా డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది. అండి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే కనుక కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.